నాకు ప్రజా సంకల్ప యాత్ర అనేటువంటిది ఎన్నికల ప్రచారంలో నాకు రూట్ మ్యాప్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఆ ప్రజా సంకల్ప యాత్రని మా జగ్గంపేట నియోజకవర్గానికి తీర్చుకోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఆయన కూడా తెలీదు, రిక్వెస్ట్ చేసి తీర్చాడు తప్ప చెప్తాను. గతంలో నెగ్గినటువంటి నాయకుడు, వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గినటువంటి నాయకుడు, ఎవరైతే ఎవరు పేరు చెప్పినైతే నెగ్గాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దిష్టి బొమ్మని జగ్గంపేటలో ఫ్లైఓవర్కి ఉరితీసినటువంటి పరిస్థితి. అందుకే నేను రిక్వెస్ట్ చేసి ఎక్కడైతే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దిష్టి బొమ్మని తలపాగా చుట్టి మరీ ఇలా సింబాలిక్గా ఉరితీసినటువంటి పరిస్థితి, అక్కడే ప్రజా సంకల్ప యాత్ర పెట్టించుకున్నాను. ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు కనీవినీ ఎరగని రీతిలో సుమారుగా 24,000 ఓట్ల మెజార్టీతో జగ్గంపేట నియోజకవర్గం ప్రజలు వెళ్ళు అని చెప్పేసి నన్ను శాసనసభ పంపించారని చెప్పేసి సగర్వంగా చెప్తూ సెలవు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. గద్దం శ్రీనివాస్.